Hi everyone. Now I'm going to explain SSC CHSL question paper number 179. First question, correct spelling. Mammoth M A double M Ravali. So first one wrong. Nicotine E akkar ledu. Rickshaw correct. And palliptus is wrong. So answer is third one. One must keep one's promises. The object avutundi. One's promises must be kept by one. First one is the correct one. One's promises must cast them out and must be keep cast the kept by one. Others lo had ichadu, had to. Promises must be kept, have to be kept. Three kuda tisukochu. First lekodu three tisukune vallam. If first is not there, first is the answer. Taken together, this tarvata singular raavala. This gives a total global. Maybe this gives a total global. This stocks, this stockpile, this nuclear weapons. R aithe raadu, P gaani, Q gaani. This gives a total global. This stockpile of almost 1900 tons of. So 1900 tons of tarvata em raavali, of gives raadu. Of nuclear e vastundi. So Q tarvata R raavali. QR edaithe undo adi correct. QR. No. So one gaani, two gaani. సో ఫస్ట్ సెంటెన్స్ పీనా లేదంటే క్యూనా. ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ యూజబుల్ మెటీరియల్ గివ్స్ ఏ టోటల్ గ్లోబల్, ఇది ఎండింగ్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి పీక్యూఆర్ తీసుకోవచ్చు. దిస్ గివ్స్ ఏ టోటల్ గ్లోబల్ స్టాక్ పైల్ ఆఫ్ ఆల్మోస్ట్ 1900 టన్స్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ యూజబుల్ మెటీరియల్. సారీ, ఆన్సర్ ఇస్ పీక్యూఆర్ సెకండ్ వన్ మీన్స్ యాజ్ ఇట్ ఈస్ ఆర్డర్. క్రొకడైల్ టీయర్స్ దొంగ ఏడుపు ముసలి కన్నీళ్లు అంటాం, దొంగ ఏడుపు ముసలి కన్నీళ్లు. సో టు ఫీల్ సాడ్ ఫర్ అనదర్ పర్సన్స్ మిస్ ఫార్చ్యూన్, వేరే వాళ్ళ మిస్ ఫార్చ్యూన్ చూసి మనం ఏడవడం. టు లాఫ్, నో. ఎ పర్సన్ హూస్ సాడ్నెస్ ఇస్ నెవర్ నోటీస్డ్, ఒక పర్సన్ యొక్క బాధ అసలు కనబడదు. ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ సారో దట్ ఆర్ ఇన్సిన్సియర్, బాధ ఏదైతే ఉందో అది సిన్సియర్ గా లేదు అంటే దొంగ ఏడుపు, నటన అని చెప్పుకోవచ్చు. ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ప్రొఫెసర్ టోల్డ్ ద క్లాస్ ఐస్ ఫ్లోట్స్ ఆన్ ద వాటర్. ఇది యూనివర్సల్ ట్రూత్. ఎప్పుడైతే యూనివర్సల్ ట్రూత్ డైరెక్ట్ స్పీచ్ లో ఉంటుందో, ఇండైరెక్ట్ కి కన్వర్ట్ అయినప్పుడు టెన్స్ చేంజ్ కాదు, టెన్స్ అలానే ఉండాలి. సెంటెన్స్ చూద్దాం. ఐస్ ప్రొఫెసర్ టోల్డ్ ద క్లాస్ దట్ రాదు. The professor told the class, ikkada that raavale, that ledu. The professor told the class that ice floats on water, third one ayye chance undi. Fourth one, the professor told the class how, question kaadu. Answer is third option. To portray in words, words lo vivarinche danni em antam, describe. Evince anna, divulge anna, meaning enti ante reveal. Manifest kuda reveal kindike vastundi. Revealing or new modification. ఇక్కడ ఆన్సర్ డిపెక్ట్ అని తీసుకోవచ్చు. టు డిపెక్ట్, పోర్ట్రే ఇన్ వర్డ్స్, డిస్క్రైబ్, డిపెక్ట్. నెక్స్ట్, ఇన్ 2001 హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వర్ కిల్డ్ డాస్ ద ఎర్త్ క్వేక్ ఇన్ గుజరాత్ ఇన్ ద ఎర్త్ క్వేక్, బికాస్ ఆఫ్ ఎర్త్ క్వేక్. సిన్స్ అయితే రాదు, ఫ్రమ్ ద ఎర్త్ క్వేక్ కాదు. సో ఇన్ గుజరాత్, ఇన్ ద ఎర్త్ క్వేక్ ఆర్ బికాస్ ఆఫ్ ఎర్త్ క్వేక్. సో ఏది తీసుకోవచ్చు అంటే సెకండ్ వన్ తీసుకోవచ్చు. ఆ ఎర్త్ క్వేక్ రావడం వల్ల ఏమైంది అంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. కరెక్ట్ స్పెల్లింగ్, డిఫర్డ్ డబల్ ఎఫ్ ఉండాలి, డిసిఫర్ పిహెచ్ ఉండాలి, సింగిల్ ఎం ఉండాలి ఫేమిస్ట్. ఆన్సర్ గ్లోకోమా. గ్లోకోమా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద రెసిడెన్స్ ఆఫ్ దట్ రిచ్ మ్యాన్ వాజ్ ప్లెయిన్ టు ద పాయింట్ ఆఫ్ బీయింగ్. అతని రెసిడెన్స్ ఎలా ఉంది అంటే, రిచ్ మ్యాన్ యొక్క రెసిడెన్స్ ఎలా ఉంది అంటే ప్లెయిన్ గా ఉంది. టు ద పాయింట్ ఆఫ్ బీయింగ్ డాష్ విత్ నో లగ్జరీ. అతను రిచ్ మ్యానే కానీ అతను ఉండే ప్లేస్ ఎలా ఉంది అంటే లగ్జరీ లేనట్టుగా ఉంది. అసెటిక్ అంటే సేజ్, ఋషి, అన్ని వదిలిపెట్టి వెళ్ళే. ఎక్స్క్యూజ్, ఆస్టియర్ మీన్స్ సింపుల్ గా ఋషిలాగా బ్రతకడం, లివింగ్ లైక్ ఎ సేజ్. స్ట్రింజెంట్ సీరియస్, సోలం కూడా సీరియస్, థర్డ్ ఫోర్త్ కాదు. అండ్ స్ట్రింజెంట్ ఎసెటిక్ రావాలంటే బీయింగ్ అండ్ ఎసెటిక్ రావాలి. సో సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్, బీయింగ్ ఆస్టియర్ విత్ నో లగ్జరీస్. మోట్లీ, మోట్లీ మీన్స్ మిక్స్డ్,
మనకు యాంటోనిమ్ కావాలి. కెలడి స్కోప్ అంటే ఏంటి? మిక్స్డ్ కలర్స్ సేమ్ మీనింగ్ అవుతుంది, అసార్టెడ్ గ్రూప్ ఆఫ్ సేమ్ థింగ్స్ సేమ్ మీనింగ్. సేమ్ మీనింగ్ సేమ్ మీనింగ్. హోమోజీనియస్ ఆపోజిట్ అవుతుంది. ఇది మిక్స్డ్ డిఫరెంట్ అయినప్పుడు హోమోజీనియస్ సేమ్, డిఫరెంట్ సేమ్ ఆపోజిట్ డిస్పరాట్. సో 1, 1, 2, 4 కాస్త సినోనిమ్స్ అవుతాయి. మనకు కావాల్సింది ఏంటి? యాంటోనిమ్ కావాలి. సో థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్, యాంటోనిమ్ ఆఫ్ వయలేషన్, రూల్స్ ని అతిక్రమించడం, వయలేషన్. ఆపోజిట్ ఏమవుతుంది? రూల్స్ ఫాలో అవ్వడం. ఒబీడియన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అబ్యూజ్ అంటే స్కోల్డ్ తిట్టడం, ఫెలనీ అన్న క్రైమ్, మేజర్ క్రైమ్ ని ఫెలనీ అంటాం. సో థర్డ్, ఫోర్త్ క్రైమ్ ఆన్సర్ ఇస్ సెకండ్ వన్. సెల్డమ్ హ్యావ్ వి బీన్ ట్రీటెడ్ ఇన్ సచ్ ఎ రూడ్ మేనర్. ఎప్పుడైతే సెల్డమ్ కానీ, స్కేర్స్లీ కానీ, హార్డ్లీ కానీ ఈ వర్డ్స్ స్టార్టింగ్ లో వచ్చాయి అనుకోండి, ఇలా సెంటెన్స్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇది క్వశ్చన్ ఫార్మాట్ లో ఉండాలి, సెంటెన్స్ ఫార్మాట్ లో ఉండకూడదు. ఇది ఇలా ఉండాలి పొజిషన్, సెల్డమ్ హ్యావ్ వి బీన్ అని ఉండాలి. ఎర్రర్ ఫస్ట్ పార్ట్ లో ఉంది, పొజిషన్ చేంజ్ చేస్తే సరిపోతుంది. విక్రమ్ ఇన్సిస్ట్, ఇన్సిస్ట్ ఎప్పుడు వచ్చినా, ఇన్సిస్ట్ అంటే బలవంతం చేయడం, ఫోర్స్ చేయడం. ఇన్సిస్ట్ ఎప్పుడు వచ్చినా తీసుకోవాల్సిన ప్రపోజిషన్ ఏంటంటే ఆన్ తీసుకోవాలి. విక్రమ్ ఇన్సిస్టెడ్ ఆన్ దట్ హీ వాజ్ ఇన్నసెంట్. విక్రమ్ ఇన్సిస్టెడ్ దట్ హీ వాజ్ ఇన్నసెంట్. విక్రమ్ ఇన్సిస్టెడ్ ఆన్ హీ వాజ్. సి ఇన్సిస్టెడ్ ఆన్ తర్వాత మనకి ఇంకేదో సబ్జెక్ట్ అంటే మనకి ఐఎన్జీ కానీ నౌన్ కానీ ఉండాలి. ఈ ఇన్సిస్టెడ్ ఆన్ ఆనెస్టీ, ఆనెస్టీ మీద ఇన్సిస్ట్ చేశాడు. ఇన్సిస్టెడ్ ఆన్ ఫైటింగ్ అగేన్స్ట్ ద పావర్టీ. సో ఇన్సిస్టెడ్ ఆన్ దట్ హీ వాజ్, ఇది రాదు, ఆన్ తర్వాత దట్ తీసుకోదు. ఇన్సిస్టెడ్ దట్ హీ వాజ్ ఇన్నసెంట్ మేబీ. హీ ఇన్సిస్టెడ్ ఆన్ హీ వాజ్ ఆన్ హీ రాదు. హీ ఇన్సిస్టెడ్ దట్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్. విక్రమ్ ఇన్సిస్టెడ్ దట్ హీ వాజ్ ఇన్నసెంట్. అతను ఏమని బలవంతం చేశాడంటే అతను ఇన్నసెంట్ అని బలవంతం చేశాడు. Then he left for Silicon Valley to dash his dream. అతని డ్రీమ్ ని ఏం చేయడానికి వెళ్ళి సిలికాన్ వ్యాలీని, వ్యాలీకి ఎందుకు వెళ్ళాడు అతని డ్రీమ్ ని? పర్సీవర్, పర్సీవర్ అంటే వితౌట్ క్విట్టింగ్ అంటే కంటిన్యూయింగ్ కెరియర్ కి. డ్రీమ్ కి పర్సీవర్ కాదు, గోల్ ని పర్సీవర్ అంటాం. ఎస్యూ మీన్స్ అవాయిడ్, ఇది వచ్చే ఛాన్స్ లేదు. పర్స్యూ హిజ్ డ్రీమ్ వస్తుంది. చెరిష్ మీన్స్ లవ్. సో ఏది తీసుకోవచ్చు, అతను సిలికాన్ వ్యాలీకి వెళ్ళడం జరిగింది ఎందుకు అంటే అతని డ్రీమ్ ని పర్స్యూ చేయడానికి. థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. బాదర్, ఇబ్బంది పెట్టడం. ఆప్సీన్ అంటే వల్గర్, వల్గర్ సీన్స్ ఉన్నాయి, ఆప్సీన్ సీన్స్ ఉన్నాయి. బిసెట్, రెగ్యులర్ గా ట్రబుల్ చేసేదాన్ని బిసెట్ అంటాము. అఫిజికేట్ మీన్స్ ఫోర్స్ సంబడి అండ్ అనవేర్, అబ్లివియస్. సో ఆన్సర్ ఇస్ సెకండ్ వన్. ఇలేట్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇస్ కాల్డ్ ఇలేటెడ్. ఏదైనా అనుకున్నది బాగా జరిగితే చాలా హ్యాపీగా ఉండేదని ఇలేట్ అంటే. ఎబేస్ మీన్స్ డీబేస్, తక్కువ అంచనా వేయడం. ఫేజ్ అంటే అన్క్లియర్. ఇన్నర్వేట్ మీన్స్ వీక్, వీకెన్. ఆన్సర్ ఇస్ ఎక్సిలరేట్, ఎక్సిలరేట్ అంటే ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. ఐ విల్ ట్రై టు బీ ఆన్ టైమ్ బట్ డోంట్ వరీ వెన్ ఐఎమ్ లేట్. నేను టైంకి రావడానికి ట్రై చేస్తాను కానీ కంగారు పడకూడదు ఒకవేళ నేను లేట్ అవుతే. ఇక్కడ వెన్ ఉండకూడదు, ఏముండాలంటే ఇఫ్ ఐ ఆమ్ లేట్ అని ఉండాలి, వెన్ కాదు. సో ఎర్రర్ ఇస్ ఇన్ బి పార్ట్, సెకండ్ వన్. The loss of these, plural. These young and often వస్తుంది, these make రాదు, these bright people వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఇది చేసుకుంటే కనుక మస్త్ తర్వాత ఏం రావాలి మనకి? V1 కానీ B కానీ హ్యావ్ కానీ రావాలి. సో మస్ట్ మేక్ వస్తుంది, మస్ట్ యంగ్ రాదు. సో ఆర్ తర్వాత క్యూ ఖచ్చితంగా ఉండాలి. ఆర్ క్యూఎస్ నో నో నో. సో సింప్లీ ఆన్సర్ ఇస్ వన్. ఎలా ఉండాలి అంటే, ద లాస్ ఆఫ్ దీస్ యంగ్ అండ్ ఆఫన్ బ్రైట్ పీపుల్ మస్ట్ మేక్ అస్ పాండర్. సో పిఆర్క్యూ. చింక్ ఇన్ వన్స్ ఆర్మర్, ఆర్మర్ అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు మొత్తం ప్రొటెక్షన్ కవర్ వేసుకొని వెళ్ళేదాన్ని ఆర్మర్ అంటాం. చింక్ అంటే
ఒక మైనస్ పాయింట్. మనకి దీని రిలేటెడ్ ఇంకోటి కూడా ఉంటుంది, అకిలీస్ హీల్, అకిలీస్ హీల్ అని ఉంటుంది. సో అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ కి వీక్ పాయింట్ ఉండేదాన్ని అకిలీస్ హీల్. చింకిన్ ఆర్మర్ వన్స్ ఆర్మర్ అకిలీస్ హీల్ సేమ్ మీనింగ్. అంటే వీక్నెస్, ఒక వీక్ పాయింట్. స్పాట్లెస్ షీల్డ్ టెల్స్ దట్ అ పర్సన్ హస్ నాట్ ఫాట్ ఎనీ వార్ నో. స్మాల్ క్రాక్ ఇఫ్ నాట్ రిపేర్డ్ విల్ బ్రేక్ ద షీల్డ్ నో. అన్ ఏరియా ఆఫ్ వల్నరబిలిటీ, ఎస్ వల్నరబిలిటీ మీన్స్ వీక్నెస్. వీక్నెస్ థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. టు ఇంపోజ్ సంథింగ్ అన్వెల్కమ్, సబ్జెక్ట్ కాదు, ఎక్స్ట్రాడ్ అంటే ఫోర్స్. లెవీ ట్యాక్స్, ట్యాక్స్ గురించి ఫైన్ గురించి లెవీ అని వస్తుంది. ఆన్సర్ ఇస్ ఇన్ఫ్లిక్ట్. ఏదన్నా అన్వెల్కమ్ అంటే వెల్కమ్ చేయింది, ఏదన్నా ఇంపోజ్ చేస్తే దాన్ని ఇన్ఫ్లిక్ట్ అంటాము. కాస్ట్ ఆఫ్ స్కూల్ యూనిఫామ్, బుక్స్ అండ్ స్టేషనరీ, సారీ, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ రాంగ్ యాజ్ ద కాస్ట్ ఆఫ్ స్కూల్ యూనిఫామ్, బుక్స్ అండ్ స్టేషనరీ అండ్ ట్రాన్స్పోర్ట్ డాష్ ఆల్ ఆర్ అండర్ ద మోనోపోలీ ఆఫ్ స్కూల్. సో ఏమంటున్నాడు అంటే స్కూలు, ట్రాన్స్పోర్ట్, బుక్స్, స్టేషనరీ, యూనిఫామ్ ఇవన్నీ కూడా స్కూల్ అండర్లోనే ఉంది, స్కూల్ మోనోపోలీనే ఉంది. సో ట్రాన్స్పోర్ట్ దట్ ఆల్ ఆర్ దోస్ ఆల్ వచ్చే ఛాన్స్ ఉంది. విచ్ ఆల్ వెన్, ఆన్సర్ సెకండ్ తీసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ దోస్ ఆల్ ఆర్ అండర్ ద మోనోపోలీ, మోనోపోలీ ఆర్ నాట్ ఇంక్లూడెడ్, మోనోపోలీ ఆఫ్ ద స్కూల్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. డాష్ ప్రైవేట్ స్కూల్స్ వాంట్ అడిషనల్ మనీ ఫర్ స్పెషల్ అకేషన్స్ లైక్ ఫెస్టివల్స్. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్కి అడిషనల్ మనీ కావాలి ఎప్పుడు? అకేషనలీ, ఎస్. ర్యాండమ్లీ అంటే అక్కడక్కడ, రేర్లీ కాదు, మోస్ట్లీ కాదు. ఆన్సర్ ఈజ్ అకేషనలీ. అకేషనలీ అంటే వాళ్ళు అప్పుడప్పుడు డబ్బులు కూడా అడుగుతారు, అడిషనల్ అమౌంట్. దేనికి? ఫెస్టివల్స్కి, పిక్నిక్స్కి అండ్ డాష్ ప్రాజెక్ట్స్. ఫెస్టివల్స్, పిక్నిక్స్, డాష్ ప్రాజెక్ట్స్. పిక్నిక్స్ అండ్ పిక్నిక్స్ ట్రావెల్స్, ట్రావెల్స్ వాళ్ళు చేయలేరు, టూర్స్ కూడా వాళ్ళు చేయరు. ఎక్స్పెడిషన్ సైంటిస్టులు చేస్తుంటారు, లేదంటే ఈ సీలో, సముద్రంలో ట్రావెల్ చేసే వాళ్ళు కొత్తది కనుక్కోవడానికి చేసేదాన్ని ట్రావెలింగ్ని ఎక్స్పెడిషన్ అంటాం. ఎక్స్కర్షన్స్ తీసుకోవచ్చు, చిన్నగా వన్ డే వెళ్ళేదాన్ని పిక్నిక్ అంటాం, లాంగ్ 2, 3, 4, 5, 6, 7 డేస్ వెళ్ళేదాన్ని ఎక్స్కర్షన్ అంటాం. సో ఫెస్టివల్స్, పిక్నిక్స్, ఎక్స్కర్షన్స్ అండ్ ప్రాజెక్ట్స్. And they often recommend tuition for the children. None of these dash in this cost calculation. None of this counts. None of this is counted. వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, నన్ అనేది మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి హ్యావ్ రాకూడదు, సింగులరే ఉండాలి. నన్ ఆఫ్ దీస్ హ్యాడ్, ఇదంతా ప్రజెంట్ లో రన్ అవుతుంది కాబట్టి హ్యాడ్ కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఇదంతా సెంటెన్స్, ఇదంతా కాంటెక్స్ట్ ప్రెసెంట్ లోనే రన్ అవుతుంది కాబట్టి అది కూడా వచ్చేసాను. నన్ ఆఫ్ దిస్ కౌంట్స్ ఇన్ ద స్కూల్ కాస్ట్ క్యాలిక్యులేషన్ ఆర్ నన్ ఆఫ్ దిస్ ఈజ్ కౌంటెడ్ ఇన్ ద కాస్ట్ క్యాలిక్యులేషన్. ఈజ్ కౌంటెడ్ సెకండ్ వన్. హౌఎవర్ ద ఫ్యామిలీ డాస్ దిస్ బర్డన్, ఏది ఏమైనప్పటికీ ఎవరు భరించాలి బర్డన్ ని, ఖర్చులన్నీ బర్డన్ ని అంటే స్కూలే భరించాలి. ద ఫ్యామిలీ బోర్, పాస్ట్ లో చెప్తున్న కాంటెక్స్ట్ అంతా ప్రెసెంట్ లో ఉంది, ఇది కాదు. బేర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, హ్యాడ్ రాదు. ఈజ్ బేరింగ్ ద బర్డన్ అండ్ దీస్ ఐటమ్స్ యాడ్ సిగ్నిఫికెంట్లీ, యాడ్ V1 ఇచ్చాడు. దీస్ ఐటమ్స్ యాడ్ V1 ఆర్ లో, ఒకవేళ ఫోర్త్ ఆప్షన్ రావాలంటే దీస్ ఐటమ్స్ ఆర్ యాడింగ్ ఉండాలి. సో ఇక్కడ ఆర్ యాడింగ్ లేదు కాబట్టి ఏం తీసుకోవాలి? ప్రెజెంట్ సింపులే తీసుకోవాలి. బేర్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆ బర్డన్ ని వాళ్ళు భరించాల్సిందే ఫ్యామిలీస్. దట్స్ ఆల్ విత్ దిస్ పేపర్. థ్యాంక్.